हाई व्यूअर्स वेलकम टू अक्षरम एस टीवी नेटी वार्तलकु स्वागतम। बलहीन पड़तुन्ना निवर तुफान विवरालकु वेल्ते अति तीव्र तुफान नुंची तीव्र तुफान गा मारिन निवर वायव्य दिशगा कदली कर्नाटक वैपु वेल्ले अवकाशम उंदनी वातावरण शाख अंचना वेसिंदी। दींतो कर्नाटकलोनी कोन्नि प्रांतालो वर्षं कुरिसे चान्स उंदनी तेलिसिंदी। रानुन्न 6 गंटल्लो तुफान मरिंत बलहीन पड़तुंदनी वेल्लडिंचिंदी। अयिते प्रमादं पूर्तिगा तोलगिनट्लु कादनी తుఫాన్లో కొంత భాగం ఇంకా సముద్రంలోనే కేంద్రీకృతమై ఉందని పేర్కొంది। తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో పలు చోట్ల మోస్తరు వర్షం కురుస్తుంది। ఒంగోలు, సింగరాయకొండ, కందుకూరు, అద్దంకి, గిద్దలూరు, చెమకొత్తి, కనిగిరిలో మోస్తరుగా వర్షం పడుతుంది। చీరాల, కొత్తపట్నం, పాకాల, రామాయపట్నం, సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది। సహాయక చర్యల కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు। ఆంధ్ర, తమిళనాడును తాకనున్న మరో రెండు తుఫాన్లు వివరాల్లోకి వెళ్తే నివర్ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా తాజాగా మరో రెండు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది। బంగాళాఖాతంలో ఈ నెల 29న మరో అల్పపీడనం ఏర్పడనుందని అది క్రమంగా బలపడి తుఫాన్గా మారే అవకాశం ఉందని పేర్కొంది। ఈ తుఫాన్కు బురేవిగా నామకరణం చేశారు। బురేవి తుఫాన్ డిసెంబర్ 2న తమిళనాడులో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు। ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి। ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఎర్రచందనం, డ్రగ్స్పై ప్రత్యేక దృష్టి పెట్టింది। స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది। ఇప్పటి వరకు అక్రమ ఇసుక, మద్యం అమ్మకాలకు మాత్రమే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిమితమైంది। తాజా ఉత్తర్వులతో దీని పరిధి విస్తరించింది। తుఫాన్ ప్రభావంతో కొన్ని రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ, ఒంగోలు జిల్లాలో నివర్ తుఫాన్ ప్రభావంతో కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నామని రైల్వే శాఖ ప్రకటించింది। అవేంటో చూద్దాం। నివర్ తుఫాన్ నేపథ్యంలో ఒంగోలు మీదుగా చెన్నై నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు। హైదరాబాద్, తాంబరం, మదురై, బికనేర్ రైళ్లను ఈ నెల 26న, బికనేర్, మదురై రైళ్లను ఈ నెల 29న రద్దు చేసినట్లు చెప్పారు। అలాగే చెన్నై, తిరుపతి రైళ్లను రద్దు చేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు। రానున్న 2 రోజుల్లో పలు రైళ్లను దారి మళ్లింపు చేయడంతో పాటు పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు। నివర్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న తీర ప్రాంతాలను సందర్శించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, జిల్లాలో నివర్ తుఫాన్ ప్రభావం అధికమైన నేపథ్యంలో తీర ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పర్యటించారు। కొత్తపట్నం తీర ప్రాంతంలో పర్యటించి పోలీస్ అధికారుల ద్వారా ప్రస్తుత స్థితిగతులను ఆరా తీశారు। ఇప్పటికే తీర ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని కేటాయించి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా గట్టి చర్యలు చేపట్టారు। ఏ ముప్పు వాటిల్లినా పోలీసులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు। ప్రకాశం జిల్లాలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ సమావేశంలో కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతంగా మనుగడ సాధించడానికి రాజ్యాంగమే కీలక సాధనమని జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్ అన్నారు। భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక హెచ్సిఎం జూనియర్ కాలేజీ సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గురువారం ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। అనంతరం ప్రకాశం భవనంలోని స్పందన సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు। ఈ సమావేశంలో పోలా భాస్కర్ మాట్లాడుతూ అనేక రకాలుగా అణచివేత గురై ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు మహానుభావుల ఫలితంగా ఈరోజు నివర్ తుఫానుపై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, నివర్ తుఫాన్ ప్రభావం పూర్తిగా తొలగిపోయే వరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్ ఆదేశించారు। ఈ తుఫాను తమిళనాడులో తీరం దాటినా దాని ప్రభావం ప్రకాశం జిల్లాపై కూడా ఉందని అన్నారు। గురువారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తీర ప్రాంత మండలాల్లో వర్షాలు కురుస్తున్నందున పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని చెప్పారు। 11 మండలాలకు ప్రత్యేక అధికారులను కేటాయించామని, ప్రజలకు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు। ప్రజలు కూడా బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని ఆయన సూచించారు। నివర్ సైక్లోన్ సంబంధించి ప్రకాశం జిల్లాలో ప్రిపేర్నెస్ అంతా కూడా సిద్ధం చేసి ఉంచాం। మనకు 11 కోస్టల్ మండల్స్ ఉన్నాయి, దాదాపు 40 గ్రామాలు, ఒక 150 విలేజ్ సెక్రటరేట్లు, 134 హ్యాబిటేషన్స్ ఉన్నాయి। నిన్న రాత్రి తెల్లవారుజామున చెన్నై, పాండిచ్చేరి మధ్య కల్పకం దగ్గర నివర్ కోస్ట్ దాటింది। కాబట్టి మనకి ఇంకా తీవ్రమైనటువంటి ప్రమాదం ఏమీ లేదు, గాలులు వీచే అవకాశం కూడా ఇప్పుడు లేదు। ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి అక్షరం ఎస్ టీవీ। లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ రింగ్ చేయండి। ధన్యవాదాలు।